రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దీనికి స్పష్టంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. ఆయన నిన్న మొన్న చెప్పారు శాసనసభలో, మేధావులు ఉండేటటువంటి ప్రజా సమస్యల గురించి చర్చించేటటువంటి శాసన మండలి నిర్వహించాలంటే సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి, ఇది వృధా ఖర్చు కాదా అని చెప్పి గుండెలు బాదుకున్నాడు ఆయన. ఈ 60 కోట్ల ఖర్చు మిగులుతుంది కాబట్టి శాసన మండలిని రద్దు చేసేస్తున్నామని తీర్మానం చేశాడు ఆయన. మరి ఇవాళ 2600 కోట్ల రూపాయలు వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ రంగులు గుర్తులు వేయటానికి వృధా ఖర్చు పెట్టారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? 60 కోట్లకే గుండెలు బాదుకున్న ముఖ్యమంత్రి గారు, మరి 2600 కోట్లకి మీరు బాధ్యత వహిస్తారా? మీరు అక్రమంగా సంపాదించిన మీ ఆస్తిలోంచి ఆ డబ్బులను తిరిగి ప్రభుత్వ ఖజానాకి జమ చేస్తారా? మీరు ఖర్చు పెట్టింది ప్రభుత్వ డబ్బులే ఆ రంగులు వేయటానికి. ఇది పూర్తిగా అనైతికం, అక్రమం, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి మా తెలుగుదేశం పార్టీ చెప్తోంది, అలాగే పంచాయతీరాజ్ సంఘాలు చెప్తున్నాయి. అనేక రోజులుగా చెప్పినా మీరు పట్టించుకోకుండా, అదేమంటే మీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మీరు వేయించుకోలేదా, అన్న క్యాంటీన్లకు వేశారన్నారు. అన్న క్యాంటీన్లు అనేది ఒక ప్రభుత్వ పథకం, రాష్ట్ర ప్రభుత్వ పథకం. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఆ బిల్డింగులు కట్టుకుని ఆ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకుంటోంది కాబట్టి సరే ఎల్లో కలర్ పెట్టుకుంటే పెట్టుకున్నారేమో, అది కూడా మొత్తం రాష్ట్రం మొత్తం కలిపితే 130 బిల్డింగులకి, వాటికి సున్నాలు వేయటానికి మా అయితే ఒక 60-70 లక్షలు అయ్యి ఉంటుంది ఆ ఎల్లో కలర్ వేయటానికి. కానీ రాజ్యాంగ విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మా గ్రామ పంచాయతీలకి, మా మండల పరిషత్తులకి, మీరు మీ వైఎస్ఆర్ పార్టీ జెండా రంగులు వేయటం జరిగింది. ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్ట వ్యతిరేకం, అనైతికం. ఈ రోజున గ్రామ పంచాయతీ అంటే, గ్రామ సచివాలయం అంటే గ్రామ ప్రభుత్వాలు, అవి మా స్వతంత్ర సంస్థలు. రాజ్యాంగబద్ధంగా 73-74 రాజ్యాంగ సవరణ చట్టాలు వచ్చిన తర్వాత వాటికి రాజ్యాంగ ప్రతిపత్తి వచ్చింది. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఎలా ఉంటుందో, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంటుందో, గ్రామంలో గ్రామ ప్రభుత్వం ఉంటుంది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయాలు నడుస్తాయి. అంటే రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలోకి వచ్చిందని మా గ్రామ సచివాలయాలకి, మా గ్రామ పంచాయతీలకి మీరు రంగులు వేసేసుకుంటారా? మీకే అధికారం ఉంది. మేము సూటిగా అడుగుతున్నాం. అంటే రేపు రాష్ట్రంలో వేరే ఏదైనా పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర సచివాలయానికి కూడా మీ రంగులు వేసేసుకుంటారా? లేకపోతే కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి అక్కడ నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ కేంద్ర సచివాలయాలకి బీజేపీ కాషాయం రంగు వేసుకుంటే, అలాగే మీరు కూడా ఇక్కడ వెలగపూడిలో రాష్ట్ర సచివాలయానికి కూడా 3 రంగులు వేసుకోండి. మా గ్రామ పంచాయతీలకి, మా గ్రామ సచివాలయాలకి, మా గ్రామ ప్రభుత్వాలకి, మా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు కూర్చునే మా ఆఫీసులకి, మా ప్రభుత్వాలకి మీ ప్రభుత్వం మీ పార్టీ రంగులు వేయటానికి మీకేం హక్కు ఉందని చెప్పి సూటిగా స్పష్టంగా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ ఎన్నికల సంఘాన్ని ఆ రంగులు తుడిచేయమని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? స్పష్టంగా చెబుతున్నాం, కొన్ని గ్రామాల్లో, కొన్ని మండలాల్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహం పోయి ఓవర్ యాక్షన్ చేసి రోడ్లు అమ్ముతుండ చెట్లకు కూడా వేశారు.
మా కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో గనిమంట గ్రామ పంచాయతీలో ఆడ పంచాయతీ సెక్రటరీ ఓవర్ యాక్షన్ చేసి బల్లలకి చెత్త కుండీలకి శ్మశానానికే కాకుండా రోడ్లు అమ్ముతుండా రోడ్డుకి ఇరువైపులా చెట్లు పెంచారు. అక్కడ ఉన్న సర్పంచ్ గారు ఆ చెట్లకు కూడా మూడు రంగులు వేసాడు ఆయన. అలాగే ఆ రోడ్లు అమ్ముతుండటువంటి గోడలకు కూడా వేసాడు ఆయన. కనుక ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ డబ్బులు మరి తిరిగి ఆ రంగులు చెరిపివేయటానికి అయ్యేటటువంటి ఖర్చుల్ని వైఎస్ఆర్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి జేబులోంచే కట్టాలి, వసూలు చేయాలి అని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేయటం జరుగుతుంది. అలాగే రెండో విషయానికి వస్తే జాతీయ ఉపాధి హామీ పథకం కింద గతంలో మా సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు చేసినటువంటి సుమారు 2,500 కోట్ల రూపాయల నిధుల్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశారు, పంచాయతీ బిల్డింగులు కట్టారు, అంగన్వాడీ బిల్డింగులు కట్టారు, శ్మశానాలను అభివృద్ధి చేశారు, చెత్త సంపద కేంద్రాలను నిర్మించారు, వాటికి 2,500 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం గత 8 నెలల నుంచి ఆపివేసి వేధించి తింటుంది. ఈ రోజున దానిపైన కూడా రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. వెంటనే ఉపాధి హామీ పథకం కింద పనులు చేసినటువంటి వాళ్ళకి నిధులు ఇవ్వండి అని. కానీ దాంట్లో తెలివిగా 1/6/99/2014 తర్వాత సారీ 2019 తర్వాత జరిగిన పనులకే ఇమ్మని అడిగారు. దాని మీద మళ్ళీ మేము హైకోర్టుకి అప్పీల్కి వెళ్తాం. పాత బకాయిలు 2,500 కోట్లు ఇవ్వకుండా మేము చేసిన పనులకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి సుమారు 1,700 కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి ప్రస్తుతం తన సొంత పథకాలకి వినియోగించుకోవటం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధుల్ని దారి మళ్లించి తన సొంత పథకాలకి ఏమిటి ఏడా స్థలాలు ఇస్తారంట రేపో మాపో, కనుక దానికి లెవలింగ్ చేయటానికంట, ఆ ఇళ్ల స్థలాల ఆ భూముల్ని లెవలింగ్ చేయటానికి ఎకరానికి 1 కోటి రూపాయలు, అలాగే గ్రామ సచివాలయాలు నిర్మించడానికంట ఒక్కొక్క దానికి 50 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అది కూడా ఆ 1,700 కోట్ల రూపాయల్ని గ్రామాల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులకి పప్పు బెల్లాల కింద పందారం చేయటం జరుగుతోంది. వైఎస్ఆర్ పార్టీ నాయకులతో ఆ పనులు చేయించి ఇంజనీరింగ్ శాఖ మీద ఆ అధికారుల మీద ఇంజనీర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఉపాధి హామీ నిధులు 1,700 కోట్ల రూపాయలు కూడా దోచివేయటానికి, పందికొక్కుల్లాగా మెక్కివేయటానికి తినివేయటానికి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ నాయకులు కుట్ర పన్నటం జరిగింది. మేము హెచ్చరిస్తున్నాం, ముందుగా చెప్తున్నాం గ్రామాల్లో ఉండే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, గతంలో మేము చేసిన పనులకి బిల్లులు ఎలా అవలేదో, గత సంవత్సర కాలంగా 2,500 కోట్లు ఎలా అయిపోయినాయో, ఇప్పుడు మీరు ఈ మట్టి లెవలింగ్ పనులు చేసినా గ్రామ సచివాలయాలు నిర్మించినా మీరే పనులు చేసినా వాటికి కూడా బిల్లులు అవ్వవు, కేంద్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేస్తాం. 2 పాయింట్లు, పాత బకాయిలు పాత బిల్లులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధుల్ని డైవర్ట్ చేసి తన కార్యకర్తలకిచ్చి తన సొంత పథకాలకి కేంద్ర ప్రభుత్వ నిధులు వాడుకుంటోంది అని చెప్పి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారికి
ప్రధానమంత్రి గారికి మేము కూడా ఫిర్యాదు చేస్తాం. అప్పుడు ఈ పనులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు గ్రామాల్లో మండల స్థాయి నాయకులు చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి ఆ పనులు బిల్లులు కూడా అయిపోతాయి. నేను వాళ్ళ మంచి కోరు చెప్తున్నా. నేను గ్రామీణ ప్రజల నాయకుడిగా ఒక గ్రామీణ ప్రజగా మాతోటి ఏ పార్టీ వేరైనా మాతో కలిసిమెలిసి గ్రామాల్లో ఉంటారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకుల మంచి కోరి వాళ్ళకి ఈ విషయం ముందుగానే తెలియజేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. మీరు అత్యుత్సాహానికి పోయి మీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పారని ఏయో కోట్ల రూపాయలు వర్కులు వచ్చినాయని చేస్తే అందులో చాలా లీగల్ పాయింట్లు ఉన్నాయి, చాలా మెలికలు ఉన్నాయి. మీ ప్రభుత్వం ఆల్రెడీ గతంలో చేసినటువంటి వాళ్ళని ఇబ్బందులు పెడుతుంది, అవే ఇబ్బందులు మీకు కూడా ఎదురవుతాయి, మీకు కూడా బిల్లులు కావు, మీరు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారు. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి అప్పులు చేసి మీరైనా సరే పాపం చిన్నవాళ్ళు, మీరే 10 రూపాయలు మిగులుతాయని చెప్పి బయటికెళ్ళి 100,000 రూపాయలు అప్పులు తీసుకొచ్చి మీరు ఆ పనులు చేస్తారు, అధిక వడ్డీలకి తీసుకొచ్చి మా వాళ్ళు అట్లా వడ్డీలకి తీసుకొచ్చి పనులు చేశారు, మీరు చిక్కుపోతారు ఇరుక్కుపోతారు. 100,000 రూపాయలు 1,00,000 రూపాయలు అప్పులు పాలైపోయి వాటి వడ్డీలు కట్టలేక ఇవాళ ఏ రకంగా గతంలో పనులు చేసిన సర్పంచులు ఎంపీడీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురయ్యి వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటున్నారో మీకు కూడా రేపు అదే పరిస్థితి దాపురిస్తుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీతో చూస్తూనే ఉండండి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.